उचित करोना वैक्सीन टीकालनु प्रति ओक्करू वेयिंचुकोवालनी बीजेपी पार्टी सनत नगर असेंबली माजी जॉइंट कन्वीनियर सीलम शिवलिंगम तेलिपारु। तन निवासंलो आयन मात्लाडुतू कोविड वैक्सीन पै अपोहाल नुंडी प्रजलु बयटपड़ालनी सूचिंचारु। राष्ट्र प्रभुत्वं प्रवेशपेडुतुन्न प्रति पदकंलो केंद्रं वाटा उंदन्नारु। దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసలుగా బీజేపీ పార్టీలోకి చేరుతున్నారని శివలింగం వెల్లడించారు। నా పేరు సీలం శివలింగం, భారతీయ జనతా పార్టీ సనత్నగర్ అసెంబ్లీ మాజీ జాయింట్ కన్వీనర్ని। ఈ రోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా వాక్సినేషన్ సర్ఫరా చేస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది। అయితే మూడో వేవ్ వస్తుందని ప్రజలల్లో అందరికీ భయాందోళనలు ఉన్నాయి కాబట్టి తొందరలో వాక్సినేషన్ ను ఇవ్వాలని ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను। అదే విధంగా మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని కూడా అర్హులందరికీ ఖచ్చితంగా బియ్యం కూడా చేరే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను। ఇంకోటి వాక్సినేషన్ విషయంలో ఇప్పుడు ఎలాగైతే మన చిన్న పిల్లలకు పోలియో చుక్కలు అంగన్వాడీ కేంద్రంగా మనం ఇస్తున్నామో అదే విధంగా ఈ ఉచిత వాక్సిన్ ని ప్రతి ఇంటికి అంగన్వాడీ కేంద్రంగా తీసుకొని ప్రతి ఇంటికి ఉచితంగా పంపించి వాక్సినేషన్ ఇస్తే చాలా బాగుంటుంది। రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంకారపూరితమైన నిర్ణయాలకు వలసలు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఇప్పుడు ప్రతం। If you like this video please like it, share it and for more videos please subscribe to our channel।